ఏపీలో పోటీ నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది విజయంపై ఎవరికి వారు బయటకు ధీమాగే ఉన్నా లోపల మాత్రం టెన్షన్తో ఫీల్ అవుతూ ఉన్నారు ప్రతి ఓటు కీలకంగా మారింది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం పోస్టల్ ఓటింగ్పై రాజకీయ రచ్చ జరుగుతోంది పోస్టల్ బ్యాలెట్లో అధికంగా తమకే పడతాయన్న అభిప్రాయంతో టీడీపీ పావులు కదుపుతోంది ఇందులో భాగంగా పోస్టల్ ఓట్లు వ్యాలిడిటీ విషయంలో మినహాయింపులు ఇవ్వాలని ఈసీని కోరింది దీంతో ఇటీవల రూలింగ్ కూడా ఇచ్చింది ఈసీ అయితే నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ కోరగానే ఈసీ రూలింగ్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తోంది అధికార పార్టీ దీనిపై కోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమైంది ఇప్పటికే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది అసలు పోస్టల్ ఓట్లు ఎందుకు కీలకంగా మారాయి పార్టీలు దీనిపై న్యాయ పోరాటం వరకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే అంశంపై ఇవే అంశాలు ఈరోజు బిగ్ షోలో డీటెయిల్డ్గా చర్చిద్దాం పోస్టల్ బ్యాలెట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెయిన్ పోలింగ్ కంటే పోస్టల్ బ్యాలెట్లో వచ్చే ఓట్లు ఎవరుకేసారనే అంశం మీదే అతిపెద్ద చర్చనీయాంశం ఇక్కడ చాలామందికి చాలా రకాల అపోహలు చాలా రకాల చర్చలు థీరీలు ఉన్నాయి కానీ ఈరోజు అందరి ఆలోచనలు పటాపంచలు చేయదలుచుకున్నాం ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో పోస్టల్ బ్యాలెట్ సంఖ్య కూడా నమోదైంది ఎస్ నమోదైన మాట వాస్తవం కానీ ఎలా నమోదైంది ఎందుకు నమోదైంది ఎవరు ఓటు వేసారు వేసిన వాళ్ళందరూ ఉద్యోగులైనా ఉద్యోగులందరూ ఓటు వేస్తే అదంతా వన్ సైడ్గా పోలింగ్ పడుతుందా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశంకి అనుకూలంగా పోలింగ్ అయిందనే ఒక పెద్ద చర్చలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి వీటన్నిటికి సంబంధించిన సీక్రెట్స్ ఈరోజు పటాపంచలు చేయబోతున్నాం వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం మొదటగా ఇన్ఫర్మేషన్ ఎందుకు పోస్టల్ బ్యాలెట్ కీలకంగా మారింది అని అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓట్లలో నాలుగు కోట్ల పద్నాలుగు లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి దానిలో ఉన్న ఓట్లు ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల ఓట్లు పోస్టల్ బ్యాలెట్ అంటే దట్ మీన్స్ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ టోటల్ ఓట్లలో వన్ పాయింట్ త్రీ పర్సెంట్ పోస్టల్ బ్యాలెట్లో ఉంది కాబట్టి ఇది కీలకంగా మారింది ఈ పోస్టల్ బ్యాలెట్ గెలుపోవటములను డిసైడ్ చేయబోతుంది అయితే గెట్టు గెలుపోవటములు ఎంటైర్ స్టేట్ గెలుపోవటములు డిసైడ్ చేయబోతుందా లేదా అనేది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ కల్ ఎందుకు గెలుపోవటములు ఎందుకు అవుతుంది ఎందుకు అయ్యే అవకాశం ఉంది అని అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు ఎన్నికలకు సంబంధించి చూద్దాం ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో లక్ష తొంభై ఎనిమిది వేల పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి అయితే పోలైంది లక్ష అరవై ఆరు వేలు అంటే ఎన్ ఎయిటీ త్రీ పర్సెంట్ దీంట్లో ఇన్వాలిడ్ అయిన అంటే ఉద్యోగస్తులు వీళ్ళందరూ పోల్ చేసినా కూడా ఓటు వేసినా కూడా ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయి అదే రెండు వేల పంతొమ్మిది చూద్దాం మీరు ఒకసారి క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాలి లక్ష తొంభై ఎనిమిది వేల నుంచి రెండు లక్షల తొంభై నాలుగు వేలు అంటే ఇంచుమించుగా లక్ష ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు రెండు వేల పంతొమ్మిదికి పెరిగినాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి లక్ష ఓట్లు పెరిగినాయి పోస్టల్ బ్యాలెట్ అయితే దీంట్లో పోల్ అయింది రెండు రెండు లక్షల ముప్పై ఎనిమిది ముప్పై ఏడు వేలు అంటే దట్ మీన్స్ ఇన్వాలిడ్ ఓట్లు ఆల్మోస్ట్ ఇరవై పర్సెంట్ అనుకుంటే ఇన్వాలిడ్ ఓట్లు ఎయిటీ పర్సెంట్ పోలింగ్ జరిగింది అంటే గతంతో పోల్చుకుంటే రెండు వేల పద్నాలుగులో ఎనభై మూడు పర్సెంట్ పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు వ్యాలిడ్ అయితే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఎయిటీ వన్ పర్సెంట్ ఆల్మోస్ట్ ఎయిటీ వన్ పర్సెంట్ వ్యాలిడ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఓట్లు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి లక్ష ఓట్లు పెరిగినాయి ఉద్యోగస్తుల ఓట్లు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఓట్ల సంఖ్య విపరీతంగా పెరిగింది అంటే ఆల్మోస్ట్ రెండు లక్షల తొంభై నాలుగు వేలు అంటే మూడు లక్షలు వేసుకుంటే ఇక్కడ ఐదు లక్షల ముప్పై తొమ్మిది అంటే రెండున్నర లక్షల ఓట్లు పెరిగినాయి అంటే ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాన్ని మార్చేయబోతున్నాయి అనేది అందరి ఊహాగానం ఎస్ నెంబర్స్ చూస్తే అంతే కనిపిస్తుంది రెండున్నర లక్షల ఓట్లు ఓవరాల్గా అన్ని కాన్స్టిట్యున్సీలకి డివైడ్ చేసుకుంటే మెజారిటీ కాన్స్టిట్యున్సీల గెలుపోవటములు ఈ ఐదున్నర లక్షలకు ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల ఓటర్లు డిసైడ్ చేసే అవకాశం ఉంది అవునా కాదా మరింత డీటెయిల్లోకి వెళ్దాం